నేను వీళ్ళు పెళ్లి కూతురు పిలిస్తేనే పెళ్ళికి వచ్చానండి. నాకు వీళ్ళు ఎవరో కూడా తెలీదు. 9 సార్లు నాకు ఇచ్చిన రూము బెడ్ డోర్ కొట్టి జనసేనకు పని చేశానని శారీ ఊడిపీకి మళ్ళీ రాళ్ళతో ఇసురుకుంటా కట్టితో కొట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను నేను మార్నింగ్ 5 o'clockకి తిరుపతికి వెళ్తాను అనేసి, అని చూడుకోకుండా ఇంత కూడా సపోర్ట్ లేకు. అసలు నాకు ఈ ప్లేస్ కూడా తెలీదు. నేను వీళ్ళు ఇన్వైట్ చేస్తేనే పెళ్ళికి వచ్చానండి. వాట్సాప్లో ఆమె మెసేజ్ చేసింది కూడా మీకు స్క్రీన్ షాట్ చేసి ఫేస్బుక్లో పెడతాను. ఇష్టం వచ్చినట్టు శారీ ఊడిపీకి మళ్ళీ కొట్టినారు. నాకు లొకేషన్ కూడా నిజంగా ఐడియా తెలీదు. ఫంక్షన్ హాల్ అడ్రస్, పెళ్లి కూతురు ఫోటో, నంబర్లు అన్నీ పెడతాను, అక్కడికి వచ్చి కొట్టండి. డ్రెస్ ఊడిపీకి మళ్ళీ కొట్టారు నన్ను. అసలు ఇన్వైట్ చేసింది జనసేన వాళ్ళే. ఇష్టం వచ్చినట్టు లగేజ్ అంతా తీసుకొని ఎట్లా పడితే అట్లా కొట్టారండి నన్ను. ఇప్పుడు ప్రజెంట్ నేను పరిగెత్తుకుంటా రోడ్డు దగ్గర పోలీస్ స్టేషన్ దాకా వచ్చాను. జనసేనకు పని చేశాననేసి పవన్ కళ్యాణ్ వచ్చి ఎంపీకుడు ఎవరు వచ్చి ఎంపీకుడు అనేసి ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. నేను వెళ్ళిపోతాను 5 o'clockకి పొద్దునే అన్న వినలేదు నన్ను. రోడ్లో పరిగెత్తించి రాళ్ళతో ఇసిరిసిరి కొట్టారు వీళ్ళు. ఇది నాకు ఇక్కడంతా వైఎస్ఆర్ పార్టీ వల్ల నిజంగా నాకు తెలీదు. పెళ్ళికి ఇన్వైట్ చేసి వచ్చినాను. మిడ్ నైట్ అని చూడుకోకుండా 5 సార్లు రూమ్ తట్టి ఇష్టం వచ్చినట్టు. అసలు నాకు ఈ కడప జిల్లా, ఈ ఊరు, ఈ అడ్రస్ ఏమీ తెలీదు. నేను అప్పుడే వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోదాన్ని నేను ఇంకా ఉండిలో మార్నింగ్ 5 o'clockకి వెళ్ళిపోదాము, రిసెప్షన్ అయిపోయినాక అని అనుకున్నాను. ఎట్లా పడితే అట్లా కొట్టినారని జనసేనకు పని చేశాననేసి వీళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నట్టున్నారు. ఈ పెళ్ళోళ్ళందరూ ఎట్లా పడితే అట్లా కొట్టారండి నన్ను. మిడ్ నైట్ అని చూడుకోకుండా నేను అదే ఫంక్షన్ డ్రెస్లోనే ఉన్నాను. ఇంకా టెన్షన్ తట్టుకోలేక పరిగెత్తుకుంటా పిఎస్ దగ్గరకు వచ్చిన. నా లగేజ్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. నా లగేజ్ అంతా తీసుకున్నారు. ఈ మిడ్ నైట్ టైంలో నేను ఎటు పోనో నాకు అర్థం కాదు. అసలు నేను ఎందుకు వచ్చినానో అనిపించింది ఫస్ట్ టైం. నమ్మి వచ్చినందుకు తగిన శాస్తి చేసినారు. మీరు వెళ్ళిన మన్నూర్ పోలీస్ స్టేషన్ అంటండి, మన్నూర్ పోలీస్ స్టేషను రాజంపేట దగ్గర. నేను ఆ పెళ్లి కూతురు ఫోటో కూడా ఫేస్బుక్లో పెట్టాను, పెళ్లి అడ్రస్ కూడా పెడతాను. వస్తారేమో రండి. నేనేం తప్పు చేసినాను అసలు? నన్ను ఎందుకు అందుకోకుండా? నేనేం తప్పు చేసినా మిడ్ నైట్ అని చూడుకోకుండా కొట్టినారు అసలు. మిడ్ నైట్ అని కూడా చూడకుండా కొట్టినారు అసలు. నేను నేను లాస్ట్ ఇయర్ జనసేన పని చేసినప్పటి నుంచి యువతో ఒకరితో కొట్టించుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా కొట్టించుకోవాల్సి వస్తుంది నాకు. రాళ్ళతో కొట్టినారు, కట్టి తీసుకొని కొట్టినారు. ఏమవుతుంది నాకు ఈ టైంలో కొట్టించుకోవడానికి? నేను రేపు తిరుపతికి పోదామని రాజంపేట నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నా. మిడ్ నైట్ లేపి ఓనర్ వాళ్ళంతా నువ్వు జనసేనకు పని చేస్తావని కొట్టారు. అసలు నాకు కడప, నేను కడప జిల్లా అంటేనే నాకు భయం. అసలు కడప జిల్లా అంటేనే భయం. ఊరికైనా వచ్చాను రిసెప్షన్కి, రిసెప్షన్కి పిలిచిందే పెళ్ళి కూతురు రిసెప్షన్కి పిలిచింది. పిలిచి జనసేనకు పని చేసినారని ఇష్టం వచ్చినట్టు కొట్టేసింది. ఇష్టం వచ్చినట్టు కొట్టినారు వాళ్ళ బంధువులు అందరూ. జనసేనకు పనిచేస్తే దీనికి దానికి సంబంధం ఏంటి అసలు? మిడ్ నైట్ అని చూడుకోకుండా అలా వెళ్ళగొడతారు అసలు నన్నే. నేను జనసేనకు పని చేసినప్పటి నుంచి ఎవరితో గుర్తు కొట్టించుకుంటూనే ఉన్నాను అసలు. అడ్రస్ అడుగుతున్నారు కదా, నాకు పొద్దున్న కల్లా వీళ్ళు నా బ్యాగు, నా డబ్బులు, నా అన్ని వస్తువులు ఏదో ఇట్లుండా నడి రోడ్డు మీద. నేను శారీ కూడా కట్టనీకోకుండా చేసినారు. ఎవరో ఒకరు రాకపోతే నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటా చూడండి.